इंद्रकिलाद्रिपै शाकंबरी देवी महोत्सवालु अंगरंग वैभवंगा मुगिशायि। गुरु पौर्णमि पर्वदिनं शाकंबरी उत्सवाल चिवरि रोजु कावडंतो वेलादि मंदि भक्तुलु कोंडकु तरलिवच्चि अम्मवारिनि दर्शिंचुकुन्नारु। दुर्गम्म मूल विराट्तो पाटु उपालयाल्लो कूरगायलु पंडलतो चेसिन अलंकरण भक्तुलनु ఆకట్టుకుంది। శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శాకంబరీ దేవి మహోత్సవాలు ఘనంగా జరిగాయి। వీకెండ్ కావడం, వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో చివరి రోజు నగరం నుంచి కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। దుర్గమ్మ దర్శనం కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు। ఇటీవల వర్షాలు కురవడంతో ఘాట్ రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు। మొదటి రెండు రోజులు కూరగాయలు ఆకుకూరలతో అలంకరణలు చేయగా ఆఖరి రోజు వివిధ రకాల పండ్లతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది। ఉపాలయాలు భక్తులతో కిక్కిరిసాయి। దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేశారు। ఉత్సవాల ముగింపు సందర్భంగా యాగశాలలో పండితులు పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు। కార్యక్రమంలో ఆలయ ఈవో డి బ్రహ్మరంభ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఉన్నత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। రద్దీకి తోడు విఐపిల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు। గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నగురో ప్రచోదయాత్ గురు రూపిణ్యై విద్మహే బ్రహ్మశక్త్యై చ ధీమహి తన్నగురో ప్రచోదయాత్ శివాది గురుభ్యో నమః శుద్ధ విద్యా చ బాలా చ ద్వాదశార్ధామతంగిని ద్విజత్వసాధినీ విద్యా గాయత్రీ వేదమాతృక గాణాపత్యం కార్తికేయం మృత్యుంజం నీలకంఠకం త్రయంబకం జాతవేదాశ్చ తథా ప్రత్యంగిరాదయః ముఖాత్ తత్పురుషాజ్జాత ద్వికోటి మంత్రనాయికాః ఏతా కామగిరీంద్రాశ్చ పూర్వాంగ్నాయస్య దేవతాః గురుత్రయాదిపీఠాంతం చతుర్విశత్సహస్రకం ఏతదావరణోపేతం పూర్వాంగ్నాయం భజామ్యహం విశుద్ధౌ చింతయే ధీమాన్ పూర్వాంగ్నాయస్య దేవతాః సౌభాగ్య విద్యా భగళ వారాహీ వటుకస్తథా। ప్రజలను నిండా ముంచిన అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యాలు మాత్రం హైదరాబాద్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు। అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధ్యతలకు న్యాయం చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయాడన్నారు। తక్షణమే అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి। వారికి మధు సంఘీభావం ప్రకటించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను ముంచి డబ్బు సంపాదించడం నేడు ఒక వ్యాపారంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు। అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। బాధితులపై గత ప్రభుత్వం తీరు ఎలా ఉందో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తీరు కూడా అలాగే ఉందని దుయ్యబట్టారు। ప్రభుత్వం తక్షణమే బాధితులను ఆదుకోవాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు। హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ దుర్మార్గుల్ని పట్టుకొచ్చి నడి బజార్లో ఏలాడదీయాల లెక్క ప్రకారం అంత దుర్మార్గం చేసి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డబ్బు వసూలు చేసి బ్యాంకులు పెట్టి జనాన్ని ముంచి ఆ రకంగా డబ్బు సంపాదించడం అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది। బ్యాంకుల్లో అదే పని, బ్యాంకులు ముంచి అదే రకంగా చేస్తున్నారు। ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ అనేటువంటి ఒక సంస్థ పెట్టి ప్రజల్ని మోసం చేసి ఈ రకంగా చేశారు। అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అగ్రిగోల్డ్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలా, ఇప్పుడు 234 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో ఇస్తున్నాడు లేనేటువంటి అనిపించాడు। వాస్తవంగా జగన్ చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న రోజుల్లో ఆ మాత్రం కూడా ధరలేదు, ఈ నుంచి స్టార్ట్ చేశాడులే
రేపోయే రెండు పరిష్కారం చేస్తాడు అనేటువంటి ఒక ఆశ మా బొట్టలకు కలిగింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్లా ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్టగా ఉందా ఈ విషయంలో అన్నట్టుగా ఉంది వాతావరణం. 30వ తేదీన జిల్లాకి 50 మంది చొప్పున ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వస్తామని, అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాము. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రాష్ట్రంలో 396 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకి అసహజ మరణాలకి గురయ్యారు. గత ప్రభుత్వ కాలంలో 275 మంది పైచలకు చనిపోతే మిగిలిన వారు ఈ 2 సంవత్సరాల కాలంలో చనిపోయారు. వారికి ముఖ్యమంత్రి గారు ఇదే హాల్లో చెప్పిన మాట ప్రకారం 10 లక్షలు ఎక్స్రే చేస్తామని తెలియజెప్పారు. ఈ నేపథ్యంలో మరొకరు చనిపోకుండా ప్రజలకు ప్రభుత్వానికి పనికిరాని సలహాదారుల వ్యవస్థ ఎవరికి ఉపయోగపడుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఖజానాపై అదనపు భారం తప్ప వారి సలహాలు సూచనలతో రాష్ట్రానికి ప్రజలకు ఉరుగుతున్నదేమీ లేదని ఎద్దేవా చేశారు. సలహాదారుల వ్యవస్థే పనికిరాని పనికిమాలిన వ్యవస్థని హైకోర్టు అభిప్రాయపడిందని ఆయన గుర్తు చేశారు. ఎటువంటి అర్హత అనుభవం లేకున్నా జగన్ ప్రభుత్వం 45 మందిని సలహాదారులుగా నియమించి అందులో 25 మందికి కేబినెట్ హోదా కూడా ఇచ్చారని, తక్షణమే సలహాదారుల వ్యవస్థపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. తదపి ఈ ప్రభుత్వంలో 45 నుంచి 50 మంది సలహాదారులు, అందులో 20 మంది దాకా కేబినెట్ హోదా, అసలు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి. దీని మీద తెలుగుదేశం పదే పదే చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం లెక్క చేయలే. మీ ప్రభుత్వంలో కన్సల్టెంట్లు పెట్టుకున్నారు కదా, మీ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు కదా, అంటే ప్రభుత్వానికి సలహాదారులు అవసరమే, కన్సల్టెంట్ అవసరమే. అయితే ఎక్కడ అవసరం? ఆ సబ్జెక్ట్స్ ఏవవుతున్నాయో అందులో ఎక్స్పర్ట్ని పెట్టుకుంటారు. గతంలో రంగరాజన్ గారు ఉన్నారు, ఆయన ప్లానింగ్ కమిషన్కి ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటారు. అలా ఎక్స్పర్ట్, అలాగే ఇంజనీరింగ్కి సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్స్, లేదంటే ఐఐఎం నుంచి కొంతమంది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్, అడ్మినిస్ట్రేషన్ కోసం ఇలా కొంతమంది ఎక్స్పర్ట్స్ని కన్సల్టెంట్గానే సలహాదారులు పెట్టుకోవడం అనేది ప్రతి ప్రభుత్వంలో జరిగే అంశమే. కానీ ఎంతమంది సలహాదారులు, సలహాదారులకి కేబినెట్ హోదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి ఖచ్చితంగా అవసరం, ప్రజలకు కూడా అవసరం. ఎందుకంటే నువ్వు దాదాపు 1 లక్ష 3 లక్షలు 4 లక్షలు జీతం ఇచ్చేటప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు గవర్నమెంట్కి ఏ రంగం ఉపయోగపడతారన్న తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది మేము పదే పదే ముత్తుకున్నాం, ఇది తప్పు, మీరు వృధా ఖర్చులు పెడుతున్నారు, ఇంతమంది సలహాదారులుగా ప్రభుత్వం హైకోర్టులో కానీ మిగతా విషయాల్లో కానీ ఎందుకు తప్పులు చేస్తుంది అనేది మేము పదే పదే ప్రశ్నిస్తే దాన్ని చాలా చులకనగా అవహేళనగా మాట్లాడింది ఈ ప్రభుత్వం. కానీ ఇవాళ హైకోర్టు కూడా అదే కామెంట్ చేసింది. శ్రీమతి నీలం సాహ్ని విషయంలో వేసిన కేసులో హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇంతమంది సలహాదారుల హైకోర్టు జడ్జెస్ కంటే వీళ్ళకి ఎక్కువ మీరు పరిస్థితి ఇచ్చారు, ఎక్కువ జీతపత్యాలు ఇస్తున్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజల అభిప్రాయాలను ఈ ప్రభుత్వం తొంగలో తొక్కిందని సిపిఎం ధ్వజమెత్తింది. ఈ నెల 28న నగరపాలక సంస్థ కౌన్సిల్లో చర్చకు రానున్న ఆస్తి విలువ ఆధారిత పన్ను వ్యతిరేకించి ప్రజాపక్షాన నిలవాలని అధికార పార్టీ కార్పొరేటర్లకు హితవు పలికారు. రాజన్న రాజ్యం తెస్తామన్న జగన్ సర్కార్ ప్రజలను పన్నుల ఊబిలోకి నెడుతుందని మండిపడ్డారు. బీసన్ రోడ్ సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల ప్రతి ఏడాది 15% పన్ను పెంపు భారాలు ప్రజలపై పడతాయన్నారు. గత ప్రభుత్వాలు పన్నుల భారం వేయలేదని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పేర్కొనడం గమనార్హమన్నారు. వాళ్లు పన్ను విధించలేదని, కావున తమ ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు పేరిట ప్రజలపై పన్నుల భారాలను మోపుతామని వైసీపీ కార్పొరేటర్లు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కమిషనర్, మేయర్ పునరాలోచన చేసి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు నిర్ణయాన్ని రద్దు చేయడంతో పాటుగా చెత్త, యూజర్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 28వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పన్ను నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రజాపక్షాన నిలవాలని వైసీపీ కార్పొరేటర్లను కోరారు. పట్టించుకోకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్ ఈ చర్యలు పూనుకుంటా ఉంది. వేల మంది మాకు ఈ ఆస్తి విలువ ఆధారంగా వేసే ఇంటి పన్ను వద్దు అని వ్రాతపూర్వకంగా తెలియజేశారు, అభ్యంతరాలు పెట్టారు.
సలహాలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే వచ్చిన అన్ని అసోసియేషన్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు వాటిల్ని పట్టించుకోట్ల రాజకీయ పార్టీలు వైసీపీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకించని టాక్స్ పేయర్లు రేట్ పేయర్లు సంఘాలు అందరూ వ్యతిరేకించారు అలాగే ప్రజా బ్యాలెట్ రూపంలో కూడా వాళ్ళు తెలియజేశారు కానీ ఈ అభ్యంతరాలన్నిటిని బేఖాతరు చేసి అవన్నీ చెత్తబొట్టలో పారేసి ఒక మొక్కుబడి తంతులాగా మేము కూడా అభ్యంతరాలు తీసుకున్నాం అని రేపు కౌన్సిల్కి ఆ అభ్యంతరాలన్నిటిని తిరస్కరించారు ఒక్కడంటే ఒక్క సలహా కూడా స్వీకరించల వచ్చిన అభ్యంతరాలు మొత్తాన్ని తొంగలో దొక్కేశారు అంటే ప్రజాభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పరోక్షంగా ఏం చేస్తారని చెప్పనేటువంటిది బహుశా ఇంకా నాలుగు రోజుల వ్యవధిలో తేలబోతా ఉంది ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడ కౌన్సిల్లో దీన్ని పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పనేటువంటిది నగర ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు అర్థం చేసుకుంటూ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ ఇంతవరకు పెట్టలా పక్కన ఉన్నటువంటి గుంటూరులో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు దాని గురించినటువంటి చర్చ కౌన్సిల్లోకి రాలా కానీ ఇప్పుడు ఈ విజయవాడ నగరంలో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం వెనుక ఏమి దాగి ఉన్నది అని చెప్పనేటువంటిది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సంవత్సరానికి 15% చొప్పున పెంచుతామని చెప్పనేటువంటిది ఎజెండాలో ఇచ్చారు సంవత్సరానికి 15% చొప్పున వాళ్ళు అనుకున్నటువంటి మొత్తం చేరేదాకా ఇది అపహాస్యంతో కూడినటువంటి వ్యవహారం తప్ప ఇంకోటి కాదు ఇది గుంటుపల్లి సమీపంలో కృష్ణానదిలో సరదాగా ఈతకు దిగిన వ్యక్తి గల్లంతయ్యాడు సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆచూకీ కోసం బోట్ల సాయంతో వెతికారు సోరాయపాలెం సమీపాన మృతదేహాన్ని కనుగొన్నారు చనిపోయిన వ్యక్తి రాజశేఖర్గా గుర్తించారు గుంటుపల్లి సమీపంలో కృష్ణానదిలో సరదాగా ఈతకు దిగిన వ్యక్తి గల్లంతయ్యాడు సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆచూకీ కోసం బోట్ల సాయంతో వెతికారు సోరాయపాలెం సమీపాన మృతదేహాన్ని కనుగొన్నారు చనిపోయిన వ్యక్తి రాజశేఖర్గా గుర్తించారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి